మోస్ట్ అర్జెంట్, గంట లోపల ఉంటుంది. అక్కడేమో ఫీల్డ్ మీద వర్క్ చేయాలి, ఇక్కడేమో ఈ తుఫాను నూట పన్నెండు కాలం తుఫాను. ఆఫీసర్ వచ్చి ఏమంటుందంటే ఇక్కడ ఒక్కరు వచ్చి చెట్లు కాదు, అన్ని పనులు ఒకటే రోజు చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది సార్. క్రమ ఏదైతే క్రమ పద్ధతి ఆ పద్ధతి ప్రకారం తీసుకుంటూ పోతుంది సార్. అది ఒకరోజు ఇక్కడ మురం పోయిపోతున్నాం, వర్షం పడితే పోతున్నాం, మళ్ళీ బురద. ఇది ఏంటంటే సార్, నిన్ననే మురం పోసినాం, మళ్ళీ వాళ్ళు బురద అవుతున్నాం. దాన్ని మరి బాధ్యులు మరి మామూలుగా చేస్తారా, లేకపోతే ప్రకృతిని చేస్తారా, లేకపోతే దిగ్గజం చేస్తారా, అది అదొక అదొక సమస్య సార్. శానిటేషన్ అనేది రెగ్యులర్గా చేస్తున్నాం, మోర్ అని తీపిస్తున్నాం, చెత్త పంపిస్తున్నాం, కానీ మళ్ళీ సేమ్ టైం మళ్ళీ మూడు రోజులు నాలుగు నింపుతుంది. సో మళ్ళీ రేపుతున్నాయి ఊరు వచ్చి మళ్ళీ చూసుకుంటే ఇదేంటంటే సార్, మూడు రోజులు కింద తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ట్రాక్టర్ పెట్టాలి. ఇది రెగ్యులర్ ఒక్కొక్కటి చెక్ పవర్ మాకు లేదు, చెక్ పవర్ మాకు లేకుండా పని మమ్మల్ని చేయమంటున్నారు. ఈ ఫైనాన్షియల్ మూమెంట్ వస్తే మా దగ్గర ఇప్పుడు రావట్లేదు సార్, మీకు తెలుసు. పైసలు వస్తుంది సర్పంచ్ అంటే సర్పంచ్ ఏమంటున్నాడు అంటే ఇది ఇంత కాదు సార్, ఇంతమంది లేబర్ వస్తుంది సార్, నేను మాట్లాడతాను వాళ్ళకి ఇప్పుడు డబ్బులు తర్వాత ఇద్దాం సార్, నేను ఆపడం అంటే నాకు తగ్గుమని చెప్తా ఏదన్నా ఆ రకంగా జరుగుతుంది. దాని తర్వాత సార్ మీటింగ్ సార్ పొద్దున 7-8 గంటలకు మొదలవుతుంది సార్, రాత్రి 9 గంటల వరకు కూడా ఆఫీస్ ఉండవలసి వస్తుంది సార్. 9-10-11 అందరూ కొత్త పిల్లలు సార్, జూనియర్ పంచాయతీ అంతా కొత్త పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకు కూడా అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం ఇంటికి కూడా సరైన టైం కేటాయించిన పరిస్థితి ఉంది సార్. ఇది ఒకటి మీరు సార్, ఒకటి మీరు అంటే ఉన్నతాధికారులు చూసి తీసుకుంది అదొకటి కంపల్సరీ సార్. రిపోర్ట్ ఇస్తారు, తొందరనే రిపోర్ట్ పంపి ఇప్పుడే కావాలంటారు, ఇప్పుడే ప్రింట్ తీసి మోస్ట్ అర్జెంట్ అంటారు. రిపోర్ట్ రాస్తే రావాలంటారు, అది సాధ్యమయ్యే పనేనా? అంటే మాకు విపరీతమైన ఒత్తిడి అవుతుంది సార్, మానసికంగా చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంటే ఉద్యోగాలు కూడా కొత్త పిల్లలు అయితే సార్, మా ఈ ఉద్యోగం మధ్య మేము వెళ్ళిపోతామనే పరిస్థితులు ఉన్నారు సార్. సార్ వీళ్ళు మీరు పోతే పోనీ మనం అనుకున్నా కూడా రేపు పొద్దున కూడా మళ్ళీ వాళ్ళ ప్రశ్న మళ్ళీ ఎవరు వచ్చేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళు కూడా గదే చేపేసి ఉంటాం, సేమ్ ప్రాబ్లం లేదు సార్. ఇదే పద్ధతి వాళ్ళ పైన ఇంకోటి వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకా పోస్టింగ్ గురించి మాట్లాడదామా, మీరు హెడ్క్వార్టర్లు ఉండాలి కదా దానికి సార్, ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరికి ఇవ్వలేదు, సెక్రటరీస్కి ఇస్తేనే కదా సార్ వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారనేది. ఇప్పుడు మేము అందరం కలిసి మండల ఆఫీస్లో ఉంటే 30 మంది ఎంటర్ చేయాలంటే 300 పడుతుంది సార్. మీరు మీకు ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు సార్, మీ దగ్గర ఉన్న సిస్టమ్లో లేదు సార్, ఇవ్వట్లేదు. ఏమైనా అంటే డిపిఓ ఆఫీస్కి వచ్చి రావాలి, ఆర్డర్స్ వేసి ఇస్తాం. మూడు గంటలు నాలుగు గంటలు ఆ గంట గంటల సేపు ఆ పవన్లో మరి 6 గంటల క్రమం 9 గంటల క్రమం ఒకటి నేను ఒకటి మరి మీకు చెప్పేది ఏంటంటే ఈ దీని గురించి ఒకసారి ఏంటంటే ఒకటి మనకు ఇది అందరికీ మీరు ఒకసారి కమ్యూనికేట్ చేసుకోండి. 8:30 ఇప్పుడు సిపిఆర్ గారిది ఒక లెటర్ వచ్చింది మీ అందరికి గ్రూప్లో పెట్టిన, 8:30 నుంచి 11 వరకు వాళ్ళు వీడియో కాల్ చేస్తుంటారు, అదేవిధంగా 3:30 నుంచి 5:30 వరకు. అందుకోసం మీరు 8:30 కంటే 8:30 వరకు మీ సంబంధించిన గ్రామ పంచాయతీ ఏదో ఒకటి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒకటి ఒకటి 2 గ్రామ పంచాయతీ ఏదో ఒక చెప్పిన ఒకసారి ఈ 30 రోజుల వరకు ఒక 5 తారీఖు వరకు వచ్చేస్తే అదొకటి మీరు మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే వీడియో కాల్స్ మీరు ఏం చేస్తున్నారు అనేది అది అంటే అలా క్లియర్గా ఉంది, నాట్ ఫైండ్ పార్టీ అదర్స్ అని కాదు. అందుకోసం అది గ్రామ గమనించి మీరు అది వాళ్ళు వీడియో కాల్ చేయండి, మీరు ఎవరు తీస్తున్నాయి అది చూసి వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారు. కలెక్టర్ గారు అడుగుతుంటే ఫోన్లో చూపిస్తున్నారు మన సరంగపురం.
ఇట్లా అది కాదు కదా బాబు, పేపర్ ఒకటి తీసుకుంటుంది ఇప్పుడు గారి తోటి తీపియాలి. అట్లా మన దగ్గర హార్డ్ కాపీస్ అనేది కంపల్సరీగా మారాలి ఉండాలి. అది ఎంబడెంబడి ప్రతి ప్రొఫార్మ దాదాపు నేను అన్ని గ్రూపులలో పెట్టేస్తాను, బడ్జెట్ది కూడా బడ్జెట్ది అది ఇంకొక గ్రూప్లో పెడుతున్నాం. మీరు అప్డేట్ వేరే జిల్లా అప్డేట్ అడగలేదు. రూల్స్ సడలించడం ఫ్యామిలీ హెల్త్ కార్డ్స్ అయినా కూడా తీసుకెళ్ళైనా కూడా గవర్నమెంట్ చేయాల్సిందే కదా. 3 సంవత్సరాలు అది 2 సంవత్సరాలకైనా అంత ఏదైనా కూడా గవర్నమెంట్ చేయాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ఒకటి ఏంటంటే మన యూనియన్ అధ్యక్షులు గారు నవీన్ రావు గారు ఇచ్చిన దాని మీద ఏంటంటే 6 తర్వాత మీటింగ్ పెడుతున్నారు మండలంలో అట్లా అనేది నేను ఎంపీ వాళ్ళకు చెప్తాను. ఇన్ టైంలో 3:30 స్టార్ట్ చేసుకుంటుంది మీటింగ్ ఉంటే అది ఈ టైంలో కూడా వాళ్ళు 5, 5:30, 6 కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్కి పోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంలో అంటే 6 మీటింగ్ పెట్టేసి 9 అవుతుంది. మేము ఇబ్బంది పడుతున్నాం, పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారని అనుకుంటున్నారు. అదొకటి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుని పోయి అదేవిధంగా ఎంపీడి వాళ్ళ చెప్పించడం ఒత్తిడి వల్ల వాళ్ళ జాబ్స్ మానేసే పరిస్థితి వచ్చింది కదా. దాని మీద ఏమైనా నిబంధనల సడలింపు కానీ మీ ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ కానీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కానీ ఏముండదు? పని ఒత్తిడి అనేది ఇప్పుడు రెగ్యులర్గా చేసేది ఇది అంతా కూడా ప్రతి దసరాపుడు కూడా ఇదివరకు మనం కొత్తం పండుగ దసరాపుడు కూడా ప్రతి సంవత్సరము శానిటేషన్ అనేటువంటి ప్రతి సంవత్సరంలో 2-3 సార్లు అట్లా చేసేది. ఇట్లా సీజనల్ ఇది, వర్షాకాలంలో కూడా మనం సీజన్ మొదలైనప్పుడు ఒకసారి మధ్యలో ఒకసారి అట్లా చేసుకుంటూ పోయేది. అప్పుడు ఇప్పుడు 270 మంది పంచాయతీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ లేకముందు మన జిల్లాలో 80 మంది పంచాయతీ కార్యదర్శులే ఉండేది. వాళ్ళు అప్పుడు కూడా ప్రతి మండలంలో 3-4 ఉండి 20-25 ఊర్లు చేయడం జరిగింది అప్పుడు కూడా. అంటే అట్లా మానసిక ఒత్తిడి అనేది వాళ్ళు అంటే వాళ్ళు ఆ విధంగా సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారు అంతే తప్ప అనిపిస్తుంది. అంటే అట్లా చే ఒకటే ఊరు వాళ్ళకి ఉన్నదే ఒకటే ఊరు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఒకటి ఏంటంటే చెక్ పవర్ లేదు కాబట్టి మాకు అనేది వాళ్ళ భావన మాతోటి మేము చెప్తే వాళ్ళు సర్పంచులు వింటలేరనే ఉద్దేశంలో వాళ్ళు అంటున్నారు. అదొకటి మన ప్రతి గ్రామ మండలానికి పంచాయతీ అధికారి ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మరి ఏ మండలంలో అటువంటి సమస్య ఏజీబీలో సమస్యలు వస్తున్నాయో అటువంటి ఆ కార్యదర్శి గారు మన చెప్తే సర్పంచ్ గారితో మాట్లాడి మరి అటువంటి ప్రాబ్లం రాకుండా ఆర్థికంగా ఈ చెక్ పవర్ ఉన్నా లేకుండా అటువంటి సమస్యలు ప్రాబ్లం వాళ్ళకు ఇబ్బంది పంచాయతీ కార్యదర్శి చేయాలని ఉంటుంది. సర్పంచ్ చేయలేకపోతే అటువంటి ఏదైనా ఉంటే అటువంటి గ్రామ పంచాయతీని మన పంచాయతీ అధికారులు కూడా కొద్దిగా సమయం చేపిస్తామని చెప్పి వాళ్ళకు మాట్లాడేసి హామీ ఇవ్వగలుగుతారు. జేపీఎస్లో డిమాండ్స్ మనం ఏం చేయాలి అంటే వాళ్ళు ఏంటంటే మెయిన్గా అది ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ అని అంటున్నారు కాబట్టి ఈ ట్రైనింగ్ రాకముందే 18 షెడ్యూల్ ఉంది గవర్నమెంట్లో కూడా డిసిపాడ్ ద్వారా ప్రతి జూనియర్ పంచాయతీ 18 రోజుల శిక్షణ కోసం ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఉన్న పలంగా మొత్తం జిల్లా రాష్ట్రం మొత్తం 9,000 మంది పంచాయతీ సెక్రటరీలకు షెడ్యూల్ ఫిక్స్ కాదు కదా. అయితే ఈ అనుకోకుండా ఇది సీజనల్ ఉన్నది కాబట్టి వర్షాకాలం ఉంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత షెడ్యూల్ వాళ్ళకు కొంతమందికి ఎప్పుడైనా కూడా మొత్తం మంది కూడా ఒకటేసారి కూడా జరగలేదు ట్రైనింగ్ కూడా ఫేజుల్ మేనర్లో జరుగుతుంటుంది కాబట్టి కొంతమంది అది మొత్తం మందికి ఒకటేసారి కాకుండా మండలంలో 10 మంది ఉన్నారంటే 2 ముగ్గురికి ఒక్కొక్కసారి అట్లా ఒక్కోసారి 18 రోజుల ట్రైనింగ్ బ్యాచ్ జరుగుతుంటుంది. అది ఇంకా ఫైనల్ కాలేదు. అది అయిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. 3 ప్రతి జూనియర్ పంచాయతీ సెక్రటరీకి 3 పుస్తకాలు చొప్పున ఏవైతే శిక్షణ మెటీరియల్ వాళ్ళకి అక్కడ అపార్డ్లో ఇచ్చేది డిసిప్లిన్లో ఇచ్చేటువంటి మెటీరియల్ వాళ్ళకి అందజేయడం జరిగింది. వాళ్ళదంతా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది కాబట్టి చదువుకుంటా పోతే నవల చదువుకుంటా పోయినట్టే దాదాపు అందులో ఉంటే అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సింపుల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా చదువుకుంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉంటాయి. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటలు కూడా నిరాటంగా చేయవలసిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. కుటుంబానికి కూడా సగిన సమయం కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల కార్యదర్శుల పైన
శారీరకంగానే మానసికంగా చాలా అంటే చాలా తీవ్ర ఒత్తిడి గురై ఒక్కొక్క సమయంలో ఈ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోదామని ఆలోచనలు కూడా చాలామంది ఉన్నారు. సో అట్లాంటి ఆలోచన చేయొద్దని చెప్పేసి వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ కొంచెం మాకున్న ఇబ్బందులను కొంచెం తగ్గించమని, పని ఒత్తిడిని తగ్గించమని, సో మీటింగ్ వేళలను కూడా ఇన్ టైంలో ఆఫీస్ పని వేళలను పెట్టాలని చెప్పి ఉన్నతాధికారుల దృష్టికి మరియు గౌరవ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మాకు పంచాయతీ అందరికీ కూడా తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మాకు ఈ పని ఒత్తిడి నుంచి దీని నుంచి విముక్తి పొందామని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కార్యకర్తలు అందరి తరఫున కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టినటువంటి బంగారు తెలంగాణ దిశగా సీఎం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సెక్రటరీస్కి మన క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. సో ముఖ్యంగా పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది, దానికి తోడు చాలీ చాలని వేతనాలు, సెలవు దినాల్లో కూడా మనకు పని చేయించడము, సమయం మించిపోయినా కూడా 6 గంటల తర్వాత కూడా మీటింగ్లు కండక్ట్ చేయడము, సో ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. సో అయినా మేమంతా పనిచేస్తున్నాం, కానీ ప్రతిదానికి అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. కాబట్టి ఈ పని భారాన్ని తగ్గించాలి, ఈ నిబంధనలను సడలించాలి. ఈ బంగారు తెలంగాణ దిశలో ముఖ్యంగా అడుగులు పడేది మన గ్రామంలోనే. కాబట్టి ప్రభుత్వం వారి దయతో ఆలోచించి జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సముచిత స్థానం కల్పించి అందరూ పంచాయతీ సెక్రటరీలానే మాకు కూడా 4 ఇచ్చినట్టయితే అందరం కూడా బాగా కలిసి పనిచేస్తాం. మా గ్రామాలలో చాలా చులకన భావం ఏర్పడ్డది జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అంటే వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వీళ్ళు 3 సంవత్సరాలు ఎప్పుడైనా తొలగించేయచ్చు అనేటువంటి ఒక చులకన భావం మా మీద ఉన్నది. వాళ్ళకి అది పోవాలి, కంపల్సరీ గ్రామంలో అభివృద్ధి బాట పట్టాలి గ్రామాలు అనేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి కళ నెరవేరాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలన్నీ తొలగించి మాకు పూర్తి సహకారం అందిస్తే మేము మన సీఎం కలలు కన్నటువంటి తెలంగాణ సాధించేందుకు మేము ఎల్లవేళలా కష్టపడతామని, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వం మాపై సానుకూలంగా స్పందించి మా సమస్యలన్నీ పరిష్కరించి మాకు ఒక గౌరవమైనటువంటి స్థానం కల్పించి ఈ బంగారు తెలంగాణలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం.